తెలుగు హీరోయిన్లలో విజయశాంతి రాధా మంచి డ్యాన్సర్లుగా రాణించారు ఇప్పటి తరం హీరోయిన్లలో సాయి పల్లవి బెస్ట్ డాన్సర్ రాణిస్తుంది ఆమెని డామినేట్ చేయడం శ్రీలుల వల్ల కూడా సాధ్యం కావడం లేదు ఆమె డ్యాన్సులకు చిరంజీవి కూడా ఫిదయ్యారు ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పారు అయితే చిరంజీవి డ్యాన్సులపై సాయి పల్లవి స్పందించింది ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి చిరంజీవి డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కలేదు ఎనభై తొంభైలలో చిరు చూపించిన గ్రేస్ వేసిన స్టెప్లు ఈ తరం హీరోయిన్లకు కూడా సాధ్యం కాదు ఇప్పటికే చిరంజీవి డాన్స్ లో వాడి వేడి తగ్గలేదు తాజాగా మెగాస్టార్ డ్యాన్స్ పై సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది చిరంజీవి డ్యాన్స్ ల గ్రేజ్ ఎవరికీ సాధ్యం కాదని చెప్పింది ఆయనలా చేయాలని చాలా ప్రయత్నించినా సాధ్యం కాలేదని ఆయన చేసిన మూమెంట్స్ గ్రేస్ తనకు రాలేదని తేజస్ అకాడమీ స్థాపించిన పన్నెండు సంవత్సరంలో పంతొమ్మిది డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిన తేజస్ చిరంజీవి మోస్ట్ గ్రేస్ఫుల్ ఫుల్ డాన్సర్ అని తెలిపింది ముఠామేశ్రీ చిత్రంలోని మార్కెట్ లో వచ్చే టైటిల్ సాంగ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది సాయి పల్లవి ఆ పాటలోని డాన్స్ మూమెంట్స్ ని తాను చాలాసార్లు ట్రై చేసిందట అది తనకు మాత్రం రాలేదని తెలిపింది తాను ఏం చేసినా ఆడపిల్ల అది మగవాళ్లు చేసే రిథమని అది చిరంజీవికే సాధ్యమైందని వెల్లడించింది నడక కలిసిన నవరాత్రిలో నుంచి చిరు స్టెప్స్ చిందేశారని ఇప్పటికి తాను మర్చిపోలేనని పేర్కొంది అలాగే రెండు మూడు సినిమాలోని పాటల్లో చిరు స్టెప్ల గురించి చెప్పుకొచ్చింది ప్రస్తుతం సాయి పల్లవి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి మెగా ఫ్యాన్స్ అంబరపడుతూ వైరల్ చేస్తున్నారు అంతేకాదు చిరంజీవి గ్రేస్ ఎవరికి సాధ్యం కాదని ఆయనలా ఎవరు డాన్స్ చేయలేరని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి డాన్సుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు టాలీవుడ్ కి డాన్సులతో ఊపు తీసుకొచ్చిన నటుడు అసలు డాన్సులు పరిచయం చేసింది ఏ అన్నారైతే ఆ తర్వాత వాటికి సరైన రూపం కమర్షియాలిటీని తీసుకొచ్చింది చిరంజీవి అనే చెప్పాలి టాలీవుడ్ లో మొదటి తరం హీరోయిన్ లో ఆయనని మించిన డాన్సర్ లేరు తెలుగు హీరోలో బెస్ట్ డాన్సర్ నిలిచారు ఇప్పటికీ అదే గ్రేజ్ అదే ఊపు అదే ఉత్సాహంతో ఆయన డాన్సులు చేసి మెప్పిస్తున్నారు ఇదిలా ఉంటే లవ్ స్టోరీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు ఆయన పిలవకుండానే సడన్ గా ఈవెంట్ కి హాజరై అందరినీ సర్ప్రైజ్ చేశారు ఈ సందర్భంగా సాయి పల్లవి గురించి మాట్లాడుతూ శంకర్ లో చెల్లి పాత్రకి అడిగితే తిరస్కరించిందని కానీ ఆమె నో చెప్పడమే తనకు సంతోషంగా ఉందని ఎందుకంటే మునుముందు ఆమెతో కలిసి డాన్సులు వేసే అవకాశం వస్తుందని వెయిట్ చేస్తున్నట్లు తెలిపింది మరి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పడుతుందో చూడాలి మరి